నమస్తే రమగారు నమస్తే చెప్పుకున్నాం కొన్ని మళ్ళీ స్టార్ట్ చేద్దామండి ఏం చెప్తారు చాలా చిన్నప్పటి నుంచి చదువుతున్న నావెల్ ఒకటి చెప్తాను చెయ్య మీరా నేను లెవెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఆ స్టేజ్ లో మా అన్న ఎప్పుడో కొనుకొచ్చాడు ఆ పుస్తకం కొన్ని డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకో అలా అనిపిస్తుంది లక్ష్మి రైటర్ పేరు ఆవిడ గురించిన వివరాలు ఏమీ నాకు పెద్దగా తెలియదు కానీ ఆవిడ ఇంకా కొన్ని నావెల్స్ ఉన్నాయి వైజయంతి ఒకటి బాగుంటుంది గులాబీ ఒకటి బాగుంటుంది ప్రేమ కిరీటం అలా ఉంటుంది పేరు అది కూడా బాగుంటుంది ఒక ఐదారు నవెల్సు కనపడతాయి బాగా వాటిలలో నాకు మీరా చాలా ఇష్టం ఈ మీరాలో ఒక అంటే కథనము అది సాధారణంగా ఒక నార్మల్ లివింగ్ కాఫీ కలుపుకోవటం కాఫీ కలపటం టిఫిన్ చేయటం ఇలాంటి సింపుల్ విషయాలే చెప్తూ ఉన్నట్టు కనిపిస్తుంది మామూలుగా మన ఇంట్లో ఎలా ఉంటుందో అలాంటి విషయాల మీదే కథ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది అదే దాని వెనకాల స్లోగా మనుషుల మనస్తత్వాల్ని చాలా స్లోగా అంటే వెంటనే విసిదంగా వీళ్ళు ఇది అని చెప్పరు స్లోగా మనుషుల తాలూకు మనస్తత్వాలు ఆవిష్కారం జరుగుతూ ఉంటుంది అన్నమాట నార్మల్ లివింగ్ స్టోరీసే ఇవి ఓకే ఆవిడ కథలు అన్నీ కూడా ఒక మిడిల్ క్లాసు కొంచెం హై క్లాస్ అంతే ఇందులో అద్భుతమైన హీరోలు పరమాద్భుత సౌందర్యవతులు అయిన వాళ్ళు ఎవరో ఉండరు విపరీత విషయాలు ఉండవు బాగా డబ్బులు ఉండటము అలా కూడా ఉండదు అన్నీ సాధారణమైన గాథల్లాగానే కనిపిస్తాయి కథలు బాగుంటాయి ఎస్సీఆర్ఐబీడీ ఉంది కదా స్క్రిప్ట్ నేను చదువుతాను స్క్రైబ్డ్ దాంట్లో దొరుకుతాయి ఒక సింపుల్ లివింగ్ నార్మల్ స్టోరీస్గా కనపడతాయి ఓకే మీరా బాగా ఇష్టం నాకు ఎప్పుడు చదువుతుండేదాన్ని మధ్య మధ్యలో తోచనప్పుడు కూడా ఒకసారి చదివింది మళ్ళీ చదువుకుంటారా మీరు అవునా గారు నచ్చదు కదండి అంటే కొన్ని బా కొంత బాగున్నాయి అనిపిస్తుంది కదా జయ నేను అట్లా మళ్ళీ మళ్ళీ చదివే పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు గ్యాప్ వచ్చింది అనుకో ఇక ఏం లేవు దొరకలేదు కొత్తవేం లేవు ఆ పాత వాటిలలో ఫేవరెట్ బుక్ తీసి చదువుకుంటాము అసలు ఏముందండి చదువుతారు జయ ఇట్లా బుక్ రీడర్స్ బుక్ లవర్స్ అంటే ప్రతి కొత్త పుస్తకపు ఆకలే ఉండదు పాత పుస్తకపు సరదా కూడా ఉంటుంది నేను వంటలు పిండి వంటలు పుస్తకాన్ని కొన్ని వందల సార్లు చదువుకుంటా నువ్వు నమ్ముతావా మరి ఒట్టి వంటలు పిండి వంటలు ఏవి లేకపోతే వంటలు పిండి వంటలు చదువుకుంటాను కూర్చొని చదువుకోవటం ఇష్టం అంతే అంతే మంది అంత మంచి లక్షణం కదా గారు బుక్ రీడింగ్ అనేది చాలా మంచి అద్భుతమైన లక్షణం నాకు రాలేదు అది ఎట్లాగో వచ్చేసింది మా ఇంట్లో ఉంది అది మా ఇంట్లో ఉండటం వల్ల నాకు కూడా వచ్చింది నేను ఇంగ్లీష్ చదవలేను కదా అజయ్ ఆ పెద్దగా చదవ చదవ అసలు చదవలేని తనం కాదు నడవదు మీనింగ్ అంత తొందరగా ఎక్కదు ఎక్కుతుంది మీనింగ్ ఎక్కుతుంది చదవను గలను కాకపోతే ఎంజాయ్ చేయలేను ఓకే మన తెలుగులో ఉన్నంత ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఉండదు నాకు ఇలా అయితే నేను అసలు విశ్వనాథ్ సత్యనారాయణ గారి పుస్తకాలు వందల సార్లు చదువు ఉంటాను మళ్ళీ 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 సూపర్ అవి చదువుతూనే ఉంటాను కొడగండి కుటుంబరావు గారు కొన్ని పుస్తకాలు అసలు ఇలా అనగానే వాళ్ళ పేర్లు చెప్పేసేయాలి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారివి భలే బాగుంటాయి చెయ్య గులాబీ అత్తరు సారో ఎనిమిదో సారో ఈ వారంలో చదివాను మళ్ళీ నేను చదివితే బాగుంటుంది నీకు తెలియాలి దానిలో నుంచి కాదు చెయ్య మనం కొన్ని సినిమాలు ఉంటాయా మళ్ళీ మళ్ళీ చూడమా చూసిన సినిమా అయ్యాను మానేస్తావా జగదేహ్ పీరియడ్ అట్లా ఒక సుందరు నువ్వు మానేస్తావా మరి ఏం సినిమా అయితే నువ్వు రెండోసారి చూస్తావు ఏది చూడవా నువ్వు వేస్ట్ అంటారా రెండోసారి అంత పెద్దగా ఎక్కదా రమ్ గారు అని ఉంది కదా చూసిన సినిమానే ఒక సినిమా నచ్చింది అనుకోంది చూసిందే చూస్తుంది ఫస్ట్ టైం ఎక్కడ చూస్తే నవ్వొచ్చిందో అక్కడే నవుతుంది రెండోసారి అట్లాగే నవ్వుతుంది మూడోసారి పదోసారి చూసినా అదే నవుతుంది రమ్మగారు అది నాలాంటిదై ఉంటుంది ఆల్రెడీ నవ్వేవు కదా ఈ సీన్ కి నీకు మళ్ళీ ఎందుకు నవ్వు వస్తుందంటే ఎంజాయ్ చేయాలి అమ్మా అంటది మీరు కూడా అంతేనా నేను కూడా అంతే కొన్ని పాత సినిమాలు అవి మళ్ళీ 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 చూస్తాను జయా నేను అవునా చాలా బాగుంది రవి గారి సీక్రెట్స్ ఇలా చాలా మంది ఉంటారు మేబీ ఇలా చాలా మంది లేకపోతే పాత సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడల్లా ఎలా చూస్తున్నారు మళ్ళీ ఎలా హిట్ అవుతున్నాయి అవును మా బందర్లో వచ్చిన ప్రతిపాత సినిమా మళ్ళీ ప్రతి సంవత్సరం రిలీజ్ అయ్యి ప్రతిసారి చూసేవాళ్ళం మేము నేను ఒకదాని కాదు మా ఇంట్లో బోల్డ్ అని ఉన్నాయి ఇలాంటివి నమూనాలు బోల్డ్ చూసిన సినిమా కదా అని మానే కండా మాయా బజారు మిస్స మాపు చేసి పప్పుకూడదు భూ కైలాసు భక్త ప్రహ్లాద చూస్తే మళ్ళీ చూస్తే మళ్ళీ చూస్తాం ఇంకొకసారి ఎన్నిసార్లు చూసినా బాగుంటుంది కథలు కూడా అంతే మీరాలో కొద్దు మీరా ఒక మధ్యతరగతి ఒక సామాన్యమైన అమ్మాయి ఈ కథ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే మీరా వాళ్ళ అమ్మ కాంతమ్మ గారు తండ్రి ఉన్నట్టు కథలో చూపించరు తల్లి పిల్ల అమ్మ ఆవిడేదో ఒక కుట్టు సెంటర్లో పనిచేస్తుంది సింపుల్ చిన్న టీచింగ్ ఉద్యోగం లాంటిది మెషిన్ కుట్టాలు అవి చేస్తారు ఆ సెంటర్లో ఏవో బట్టలు ఇచ్చిరమ్మని ఇచ్చేసి వెళ్ళమని చెప్తారు కూతురికి ఈ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంటుంది అరుణ అరుణ అంటే చాలా ఇష్టం అరుణ ఒక రవ మిత భాష మంచిది చాలా ఆ అరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాలేజీ చదువు బిఏ చదువుతున్న అమ్మాయి ఫైనల్ ఇయర్లోనో ఇప్పుడు ఎక్కడో ఉన్నారు వీళ్ళు అరుణ కూడా చదువుకుంటుంది ఈ మీరాకి ఈ బట్టలు ఇచ్చి కుట్టు సెంటర్కి వెళ్ళమని చెప్తుంది ఈ కథ మొత్తానికి కీలకం ఈ మొదటి ఘట్టమే అనమాట అయితే ఈ కుట్టు సెంటర్కి వెళ్ళేసరికల్లా అక్కడ సరోజినీ దేవి గారిని ఒక ఆవిడ కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు ఈ కుట్ సెంటర్ రన్ చేస్తుంది ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుట్లు అవి కుట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ మహిళా మండల తరఫున ఒక పెద్ద సెంటర్ లాంటిది పెట్టించేవాళ్ళు ఇది వరకు కనపడేవి మనకి మన ఊళ్ళలో కూడా కుట్టు సెంటర్లు సూయింగ్ మెషిన్లు పెట్టుకుని అయితే ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళేసరికి అలా అక్కడ కొంచెం దీనికి తెలిసిన వాళ్ళు కొంతమంది కొద్దిమంది పిల్లలు కనిపించారు కాలేజీ పిల్లలు ఇక్కడ ఒక అద్భుతం జరగబోతుంది నువ్వు ఉండి ఉండని ఈ అమ్మాయి వెళ్ళిపోదలుచుకుంది పాపం వాళ్ళు బలవంతంగా ఉంచుతారు ఆడపిల్లలంతా పక్క పక్కపక్కలాడుతూ నవ్వేస్తూ ఉంటారు ఓ లోపల ఒక ప్లకార్డ్ లాంటిది ఈ అమ్మాయి చేతికి అమ్మ అప్పచెప్తారు ఇది పట్టుకోమని అక్కడ ఏదో జరగబోతోందని తెలుస్తుంది కానీ ఏమిటో తెలియదు వీళ్ళందరూ అక్కడ అబ్బాయి లోపల ఉండగానే వాకిట్లో ఒక కారు వచ్చి ఆగింది ఆ కారులో నుంచి ఎర్రగా కొడుగ్గా ఉన్న ఒక అతను దిగాడు రెండో వైపు నుంచి ఒక అమ్మాయి దిగొచ్చు ఇలా కడుపులో నొప్పిగా ఉన్నట్టు బొంగిపోయి నుంచుంటుంది బొంగిపోయి ఉంటుంది మూలుగుతోంది ఆ అబ్బాయి గబగబా కార్ కారు దిగొచ్చి ఈ అమ్మాయిని కూడా ఒక డోర్ తీసి కారులో నుంచి దింపి కొంచెం సాయంబట్టి ఆ సెంటర్లోకి తీసుకొస్తున్నాడు ఈ లోపలికి రాగానే ఆ వంగిపోతున్న అమ్మాయి ఎవరు ఈ కుట్టు సెంటర్ నడిపించే దేవ్ గారి కూతురు పిల్ల జ్యోతి దాని పేరు కొంచెం అల్లరిది ఈ మీరాకి తెలుసు తన క్లాస్మేటే సరే ఒక్కసారి బిల్లబిల్లాడుతూ ఆడుతూ ఈ ఆడపిల్లలందరూ బయటకు వచ్చేసరికి సుస్వాగతం అని నవ్వుతూ అరుస్తూ చప్పట్లు కొట్టారు అప్పటిదాకా వంగిపోయి ఉండి మూలుగుతున్న అమ్మాయి చటుక్కున్న స్ట్రెయిట్ గా లేచి నిలబడి హాహాహా పందెం గెలిచాను వచ్చాను గట్టి గట్టిగా మాట్లాడేసింది ఈ ప్లకాడు పుచ్చుకుందిగా మీనా మీర ఆ దాని మీద సుస్వాగతం అని రాసింది అబ్బాయి చూసేసి అసహించుకున్నాడు వీళ్ళతో ఆ పిల్ల ఎక్కడో కడుపులో నేపొచ్చి పడిపోతే వాడు మోసుకొచ్చాడు అతన్ని కుట్టు సెంటర్కి తీసుకొస్తానని పందెం పందెంగా అమ్మాయి ఆ అల్లరి చేస్తున్న ఆడపిల్లల గుంపు గుంపులో వీళ్ళకి ఏ రకంగానూ సంబంధం లేని మీరా ఈ ప్లకాడ్ నుంచి అబ్బాయి మీరా అని స్పష్టంగా చూసేశాడు ఆ అమ్మాయి ఏదో చెప్పడానికి ట్రై చేసింది కానీ అతను చెరచెరా వెళ్ళిపోయాడు ఆడపిల్లలంతా నవ్వుకున్నారు బాగా ఈ పిల్లలకు ఎందుకు వచ్చాను నేను అనవసరంగా వీళ్ళ మధ్యలోకి అయితే చెత్త పిల్లలు ఉన్నారు అతను ఎవరో మర్యాదస్తులు పెద్ద కారు మనిషి కూడా బాగున్నాడు బాగా ఎర్రగా గీసిన కందల్లే ఉన్నాడు అంతే ఎర్రటివాడు ఈ పిల్లకి ఏం చేయాలో తెలియాలి తన తను అరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అరుణ్ ఇంటికి తిరుగుతుంది ఇలా జ్యోతి వాళ్ళు ఎక్కడ అక్కడ ఇక్కడ ఏం జరిగింది అనేది సరిగ్గా అరుణకి విడమర్చి చెప్పలేకపోతుంది వాళ్ళు ఏదో అల్లరి చేశారు అని చెప్పింది రెండుసార్లు అరుణ్ ఇంటికి వెళ్ళాక ఈ అమ్మాయికి ఏం తెలుస్తుందంటే ఆ రోజు అక్కడికి వచ్చిన ఆ ఎర్రటి పొడుగా అబ్బాయి అరుణ వాళ్ళ అన్నయ్య ఓహో అప్పటిదాకా అమ్మాయి చూడలే అరుణ వాళ్ళది ఒక సంగతి అరుణ ఏంటంటే వాళ్ళ సవితలు ఇవి రెండో భార్య వాళ్ళ నాన్నగారికి రెండో భార్య అరుణ వాళ్ళమ్మ అరుణ వాళ్ళ నాన్నగారికి మొదట ఇద్దరు కుమారులు పుట్టాక భార్య చనిపోతే చెల్లెల్నే పెళ్లి చేసుకున్నారట ఆవిడ పేరు శాంతమ్మ గారు ఆవిడికి అరుణ పుట్టింది ముందు వాళ్ళిద్దరు రాజేంద్ర శేఖరం ఇద్దరు అన్నదమ్ములు పింతల్లే పెంచింది కానీ పెంచింది ఈ పెద్ద పెద్ద కుడుమ కొడుకు మాత్రం ఎప్పుడు ఇవిని అమ్మ అనేవాడు కాదు పిన్నే అనేవాడు రాజేంద్ర రెండో వాడైన శేఖరం మాత్రం ఈవెన్ అమ్మని చెల్లెల్ని చాలా బాగా చూసుకునేవాడు బాగా క్లోజ్గా ఉండేవాడు ఆ చిన్నయ్యతో చాలా ప్రీతి ఆ పెద్ద అన్నయ్యే ఇల్లు అది ఓకే ఆయన పెళ్ళైంది కానీ పిల్లల కలగల ఆయన భార్య పేరు కుసుమ క్యారెక్టర్స్ నిదానంగా పరిచయం చేస్తారు సంతానం లేదు అక్కడి నుంచి ఈ అమ్మాయిని చూసేసరికి అది చిరు అతను ఈ ఈ అమ్మాయి ఒక్కతే నాకు క్లోజ్ ఫ్రెండ్ ఈ అమ్మాయి మంచిదని చెల్లెలు చెప్పినా సరే అతనికి నచ్చదు అన్నయ్య ఎందుకట్లా హాడ్గా బిహేవ్ చేస్తాడో ఈ అరుణకు అర్థం కాదు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య అతను అంత విసిగిపోవడానికి కారణం ఏమిటి అనేది అరుణకు ఎప్పటికీ తెలియదు ఈ అమ్మాయి కూడా చెప్పడానికి కొంచెం చెప్దామనుకుంటుంది ఇతను విసుక్కున్నట్టుగా మాట్లాడేస్తారు కొళ్ళు మండుతుంది మీరాకి చిన్న తలబిరుసు చాలా చిన్నది కానీ ఉన్నది కనపడ్డంత మెతకది కాదు అమ్మాయి పిల్ల అందంగా ఉంటుంది చక్కగా బార్య చేయడా పద్ధతిగా బాగుంటుంది కానీ వీళ్ళిద్దరికీ అన్ అవుతుంది ఈ లోపల ఇంట్లో రకరకాలు జరుగుతూ ఉంటాయి ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసుకుంటూ రాస్తారు రో కథ రోజులు గడుస్తూ ఉంటాయి అతనికి అమ్మాయి వచ్చినప్పుడల్లా చెల్లెలు సంతోషంతో పొంగిపోవటము అవి అతను నచ్చుబాటుగా ఉండవు ఈ పిల్ల మంచి పిల్ల కాదు ఆ పిల్ల మంచి పిల్ల కాదు ఆ జ్యోతి వాళ్ళతో తిరుగుతుంది ఇట్లా ఆ మధ్యలో ఆ జ్యోతి కూడా వీళ్ళు ఆ అమ్మాయికి ఆ జ్యోతికి ఈ వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఈ కుర్రాడికి లైన్ వేసి ఎట్లాగైనా వీడి తన అల్లరితో వాడిని ఆ అబ్బాయి అల్లరికి లొంగేవాడు కాదు ఆ సరదాని జీర్ణించుకోవాలా తనకు నచ్చలేదు ఆ అమ్మాయి కూడా వస్తుంది వీళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళు ఇంటికి వెళ్తారు రమ్మంటుంది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఈ కుర్రాడికి మాత్రం ఆ అమ్మాయి మొహం గిట్టదు శేఖరానికి మీరా మొహం గిట్టదు రోజులు గడుస్తూ ఉంటాయి వీళ్ళు రాజేంద్ర కుసుమ వాళ్ళ వాళ్ళ కథ నడుస్తుంది అనమాట పిల్లలు కలగలేదు అయితే బాగా ఆలోచించుకుని ఇద్దరు పిల్లల్ని అడాప్ట్ చేసుకు అడాప్ట్ చేసుకుంటారు అడాప్ట్ చేసుకోవడం మళ్ళీ ఎవరినో కాదు అక్కయ్య పిల్లల్ని ఓకే అక్కయ్య పిల్లల్ని తీసుకుంటారు చెల్లెలు కూతురు చెల్లెలు కొడుకుని అక్కయ్య కూతుర్ని ఇద్దరిని ఉంచుకుని అక్కై కూతురికి తోడు కోసం అక్కయ్య కొడుకుని కూడా ఉంచుకుంటారు ఇంట్లో పెద్దవాడిని పిల్లని చూసుకోవటం కోసం ఈ పిల్లలు పెంపకాలు ఈ వ్యవహారాలు నడుస్తుంటాయి అయితే ఒకసారి ఏమవుతుందంటే ఈ మీ ఇరాక ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఉంటుంది అతనికి నువ్వెక్కడికి రావద్దన్నట్టుగా అమ్మాయికి చెప్తాడు మా ఇంటికి రావద్దు నువ్వని అరుణతో చెప్పించండి ఆ మాట అని చెప్పు అంతేగాని నేను అక్కడ లేనండి అది కాదు అని అతనికి నచ్చ చెప్పడానికి కానీ నువ్వు పొరపాటు పడ్డావని చెప్పడానికి కానీ అమ్మాయి ట్రై చేయదు మీరు ప్రయత్నించదు పోనీ అరుణకి ఇలా ఇలా జరిగింది అందులో నా తప్పేం లేదు మీ అన్నయ్యకి నన్ను చూస్తే అందుకే కోపం వస్తుందని అరుణకు కూడా చెప్పలేకపోతుంది చెప్పదు అదే చెప్పదు చెప్పకపోవడానికి ఏవో రకరకాల కారణాలు మొత్తానికి చెప్పదు ఈ రోజులు గడిచి ఒకసారి ఏమవుతుంది అరుణ వాళ్ళు ఎక్కడికో ఊరెళ్తారు ఇతను ఏమనుకుంటాడంటే ఈ పిల్లని ఇంటికి పిలిచి దీనికి బుద్ధి చెప్పాలనుకుంటాడు నీలాంటి అల్లరి పిల్లతోటి మా చెల్లెలు తిరగకూడదు అని ఉంటుంది ఈ అమ్మాయికి ఏదో పెళ్లి సంబంధం కూడా కుదురుస్తారు ఈ అరుణకి అతని ఫ్రెండే మూర్తేనే అతని సంబంధం అయితే కుదురుస్తారు ఒక కుర్రాడు ఎవరికో ఉత్తరం ఇచ్చి చెంది అరుణ రమ్మంటుందని కాగితం రాయిస్తాడు ఆ అమ్మాయి ఇంటికి వచ్చే టైంకి మీరా వాళ్ళు అరుణ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు ఉంటాడు ఏం చేస్తాడు సుస్వాగతం అని బోర్డు పుచ్చుకుని వచ్చుంటాడు అమ్మాయిని కవ్వించడానికి అనమాట ఆ పిల్ల కూడా బాగా మాటలు విసిరేస్తుంది దానికి ఏమనిపిస్తుంది అంటే ఆ జ్యోతి మీద ఇంట్రెస్ట్ తోటే వచ్చాడు వీడు అనుకుంటుంది జ్యోతి ఇతనికి తనకి నమ్మించిందని అనుకోదు చాలా చిన్న మిస్అండర్స్టాండింగ్ ఇద్దరు మాటలు విసురుకుంటారు అతను ఏదో అమ్మాయి చేతులు పుచ్చుకుని అది కాదని చెప్పబోయేసరికి చెంప మీద కొడుతుంది కొట్టేసరికాలు ఆ పిల్లని గట్టిగా దగ్గరికి లాగేసుకుంటాడు లాగేసుకునేసరికి ఒక ఒంటికి వివసత్వం వచ్చేస్తుంది ఆ పిల్లని అనుభవించేస్తాడు అతను ఓ దొరికిపోతుంది ఒక ఒళ్ళు తెలియని స్థితిలో బలవంతం చేసేస్తాడు లేచి వెళ్ళిపోతుంది అతనికి ఏం చేయాలో తెలియదు పొరపాటు చేశాను దీన్ని ఎట్లా సరి చేసుకోవాలో అర్థం కాదు ఆ తర్వాత మళ్ళీ మీరు అతనికి కనపడుతుంది రోజులు గడిచిపోతాయి ఇక్కడ ఆఫ్ చేసి పిల్లవాడు పుట్టడం దగ్గర మళ్ళీ కథ మొదలు పెడతారు మధ్యలో అమ్మాయి అమ్మ ఎలాంటి ఇబ్బందుల్లోకి వెళ్ళారు ఏమీ చెప్పరు చెప్పకుండా మళ్ళీ కరెక్ట్ కరెక్ట్గా మూడు నెలల పిల్లాడిని బట్టలు బట్టలు వేయటం దగ్గర కళ్ళి కథ మొదలవుతుందనమాట దీని తర్వాత ఇదంతా ప్రే ఎవరు పాఠకుడి ఊహగా పెడతారు ఏమన్నా ఊహించుకోండి ఏదైనా కానీ అరుణ కూడా పెళ్ళైపోతుంది అరుణ పెళ్లి కూడా ఒక వాక్యంలో తేల్చేస్తారు సరే ఇది కట్ చేస్తే వీళ్ళు వేరే ఊరు ఈ ఊళ్ళో మీరాబాయమ్మ గారు ఈ అరుణ వాళ్ళ అరుణ గారు మన మీరా వాళ్ళ అమ్మమ్మ బామ్మ అంటుంది బామ్మ అంటుంది వాళ్ళ అమ్మకి పెద్దమ్మగారు ఈ కూతురి స్థితి చూసి ఆవిడ భయపడి ఉద్యోగం మానేసి పిల్లని తీసుకుని వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది ఏలూరు దగ్గర ఏదో ఊరు చిన్న ఊరు అక్కడికి వెళ్ళిపోతుంది తీసుకెళ్ళిపోతే అక్కడి నుంచి ఆవిడ ఈ పిల్లకి అబార్ట్ చేయించడానికి చాలా ప్రయత్నం చేస్తారు కానీ అమ్మాయి ఒప్పుకోదు అమ్మాయి ఏమంటుందంటే మా అమ్మ కూడా ఇదే పని చేసి ఉండొచ్చు కదా ఆవిడ నమ్మి తాళి కట్టించుకుంది నేను ఎవరిని నమ్మి ఏది చేయలేదు నా జీవితానికి ఇది వచ్చేసింది దీన్ని నేను చెడగొట్టుకోను అని చెప్పేసి పిల్లవాడిని కంటుంది మూడు నెలల చంటి పిల్లాడు ఈ ఊళ్ళో వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఎవరికీ తెలీదు ఏమీ లేదు మీరావాయమ్మగారు పిల్లని చూసుకుంటారు ఆవిడకి ఎవరు లేరు ఆవిడకి ఈ కాంతమ్మతో ఇక దూరపు చుట్టదికం ఇక పిల్లాన్ని పెంచుకుంటారు ఆవిడ కూతురితో మాట్లాడడం మానేస్తుంది ఏమి మాట్లాడరు మీరాతో మీరాతో మాట్లాడదు ఈయన మీరాబారు అమ్మ బామ్మ తను పిల్లవాడు తల్లి నలుగురు కొద్ది రోజులు గడిస్తే వీళ్ళు ఎప్పటి నుంచో దాచిపెట్టుకునే డబ్బులు కాకపోతే ఎంతకాలం ఈ కథ నడుస్తుంది కొద్ది రోజులు గడిచాక ముసలావిడ ఆవిడ కాస్త కాలం కన్నుమూస్తారు వీళ్ళకి ఏం చేయాలో తెలియదు ఈ అమ్మాయికి ఏదైనా ఉద్యోగం చేయాలనుంది బయటికి వెళ్తే వంద ప్రశ్నలు వస్తాయి ఇది ఎప్పట్లో కథ సెవెంటీస్లో ఆ కాలం వేరు అంతేగా ఒక పిల్లాడు ఒక సంటి పిల్లాడు ఉన్నాడంటే తండ్రి తండ్రి బర్తేడి అని అడుగుతారు అడుగుతారు అయితే వీళ్ళు లోకంలో ఎలాంటి చిన్న ప్రచారం చేస్తారంటే మీరా కాకుండా ఇంకో పెద్ద అమ్మాయింది ఆ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి పిల్లాడు వీడు అన్న సినిమా ఇచ్చారు ఇక్కడ దీనికి ఏం పెద్దసేపు బోర్డు సేపు చెప్పరు ఒక వాక్యంలో చనిపిస్తారు పెద్ద అమ్మాయి చనిపోయినా పిల్లాడిని వీడి పెంచుకుంటున్నారు ఏదైనా ఉద్యోగం చేస్తానని ఉద్యోగం చేస్తానంటే ఆ ఎక్కడికైనా వెళితే ఎన్ని ప్రశ్నలు వస్తాయి ఎన్ని వస్తాయని తల్లికి ఇష్టం లేదు ఉన్న దాంట్లోనే బతుకుదా ఉంటుంది ఆ డబ్బా ఎంతకాలం వస్తుంది ఆ ఇచ్చిన డబ్బైనా ఎన్నాళ్ళు వస్తుంది పిల్లాడు ఎదుగుతాడు కదా అని ఈ అమ్మాయి ఉద్దేశం నర్సుగా పనిచేసే ఒక దూరపు బంధువులమ్మాయి ఒక అమ్మాయి జానకి క్యారెక్టర్ పేరే కానీ పెద్దగా ఆవిడ మాట్లాడింది కనుక మనకేం కనిపించదు కానీ వస్తుంది అయితే జానకి ఏమందంటే ఒకరోజు వచ్చి చెప్పింది ఆ ఊళ్ళో ఒక పెద్ద ఆవిడ ఉన్నారు పిల్లలు బయటే ఉంటారు ఆవిడ ఒక్కరే ఉంటారు ఇంట్లో ఆవిడ కొంచెం పై సాయం మనిషి సాయం కావాలి డెబ్భై రూపాయలు ఇస్తారు ఆ రోజులో డెబ్బై డెబ్భై రూపాయలు డెబ్భై రూపాయలు ఇస్తారు ఆవిడ కొంచెం గుండెదడ మనిషి వెనకాల సాయం కొద్దిగా వంట సహాయం అది చేసి పెట్టచ్చు వంట అది చేసి పెడితే సరిపోతుంది వాడికి వంట చేయటం మాట సహాయం పై పనులన్నిటికీ పని వాళ్ళు ఉన్నారు పుష్కలంగా ఓకే వాళ్ళకి డబ్బు లెక్కే లేదు అసలు సహాయంగా ఒక మనిషి కొంచెం నాలుగు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి అంతే అనేసరికి మీరా బాగా ఆలోచించుకుని పదనే వస్తానంటుంది వెళ్తే చక్కగా సన్నగా పొడుగ్గా ఉన్న పిల్ల టెన్త్ క్లాస్ చదివానని చెప్తుంది బిఏ చదివి ఈ పిల్ల మీరా మీరా టెన్త్ క్లాస్ బిఏ చదివి ఈ ఊళ్ళో ఎందుకున్నావు ఈ పనికి ఎందుకు వచ్చామని అడుగుతారు కదా టెన్త్ క్లాస్ చదువుకున్న మా అమ్మకు ఒంట్లో బాగుండదు అనారోగ్యం అమ్మ గుండు జబ్బు మనిషి ఎక్కువ దూరం వెళ్ళలేను పై ఊళ్ళకి తీసుకెళ్తే కష్టం ఈ ఊరు నీరు ఆవిడకి పడింది ఇలా ఏవో రెండు వాక్యాలు చెప్పుకుంటారు జానకి ఇంతలో ఏమైంది ఆవిడకి ఉండట్టు ఆవిడ గురించి దడ వచ్చేసారు ఈ అమ్మాయి గబగబా వెళ్ళి మంచి నీళ్ళు నింపి పట్టుకొస్తుంది అట్లా సహాయకారిగా ఉండేసరికి ఈ పిల్లని పెట్టుకుంటాను అంటుంది ఆవిడ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండటం మొదలు పెడుతుంది అయితే ఇట్లా వంట చేయటానికి పని చేయటానికి వెళ్తున్నానంటే తల్లికి నచ్చదని ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ప్రైవేట్ చెప్పడానికి వెళ్తున్నానని చెప్తుంది తల్లికి నిజం చెప్పదు అక్కడున్న పిల్లలు ఆ ఊరిలో ఉన్న బాచి ఈ మీరాబాయి అమ్మగారికి పూర్వ దూరం చుట్టాల పిల్లవాడు ఒకటి బాచి అని వాడు వస్తూ ఉంటాడు వాడికి వీళ్ళిల్లు వాకిలి తెలుసు వాడికి కూడా చెప్తుంది ఒరే ట్యూషన్ చెప్తానని చెప్పాలిరా మా అమ్మకి ఇది చెప్పకూడదు అని రోజు వెళ్తూ వస్తూ ఉంటుంది పిల్లాడిని ఇప్పుడు తల్లి ముసలా ఆవిడ లేదు అంతకుముందు ఆవిడ చూసేవారు ఇప్పుడు ఆవిడ తప్పనిసరిగా తల్లే పిల్లాడిని చూసుకోవాలి అంతేగా అటు చక్కటి పిల్లవాడు చక్కగా తెల్లగా బొద్దుగా ఉన్నాడు ఆవిడ ఎంతసేపు అనుకుంటుంది ఏ జమీందారులు ఇంట్లోనో పుట్టాల్సిన పిల్లాడు వీడు ఏం జరిగి ఇలా పిల్లవాడు ఇలా ఈ రకంగా అయ్యింది అనేది ఆ తల్లికి అర్థం కాదు అమ్మాయి చెప్పదు అసలు రెండు కొద్ది రోజులు గడిచేసరికి ఆవిడ కూతురికి కొడుకులకి ఉత్తరాలు రాసుకుంటూ ఉంటుంది కొన్నాళ్ళు మా అమ్మాయి వస్తుంది పురిటికని చెప్తుంది ఒకరోజు ఆ అబ్బాయి వస్తున్నాడని చెప్పి చెప్తుంది ఆ అబ్బాయి వస్తాడు కారు వాకిట్లో అవుతుంది ఆ లోపలికి వచ్చిన అబ్బాయి ఎవరు శేఖరం ఓ ఏం చేయాలో అర్థం కాదు వీడు ఆశ్చర్యపోతాడు ఇతను కూడా చాలా ఆశ్చర్యపోతాడు మాయమైపోయింది మీరా ఆ సంఘ దుస్సంఘటన తర్వాత అతను మళ్ళీ ఆ అమ్మాయిని చూడలేదు ప్రాణాలు లేచు వస్తాయి అతనికి ఎలా ఆగైనా ఆ అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అసలు అతని వైపు తలకాయ కూడా తిప్పి చూడదు అమ్మాయి ఎంత బతిమలాడిన ఎన్ని విధాలు అడిగినా సమాధానం చెప్పదు కట్రాట్లాగా బిగిసిపోతుంది ఇప్పుడు రా రేపు రాపురిటికి రాబోయే కూతురు ఎవరు అరుణే మరి వస్తుంది కదా అతను చెల్లెలే కదా కొద్ది రోజులు గడిచేసరికల్లా ఆ అరుణ్ వచ్చేసరికి ఆమె చూసి ఆశ్చర్యపోతుంది నిండు నెలలతో అలా నువ్వు ఇక్కడ ఉండటం ఏమిటి ఎందుకు ఈ పని చేస్తున్నావు నువ్వు బిఏ చదువుకుని ఇంత చదువుకుని అంటారు బిఏని పెద్ద చదువుగా చెప్తారా డెబ్బైలలో గ్రాడ్యుయేషన్ చాలా పెద్ద చదువు పెద్ద ఉద్యోగం చేసుకోవాలి ఈ పని చేయటం ఏమిటని ఎంతో ఆశ్చర్యపోతుంది ఏడుస్తుంది కావలుచుకొని రెండేళ్ళ నుంచి ఏమైపోయావు నువ్వు సంవత్సరంన్నర అయింది నా పెళ్ళికి రాలేదు నేను ఎక్కడినావో తెలియదు ఎన్ని మీ కబుర్లు చేసినా మీ ఇంటి సందులో ఎవ్వరూ చెప్పలేకపోయారు అని అయితే విపరీతంగా ఏడుస్తుంది ఆ తల్లి ఆశ్చర్యపోతారు శాంతమ్మగారు ఇదేమిటి రేఖలేక ఖండానికి వచ్చిన పిల్ల ఏడుస్తూ కూర్చుంటే ఎట్లా చాలా దిగులు పడిపోతుంది నిన్నెంత మిస్ అయ్యాను నేను నువ్వు ఇట్లా ఎందుకు చేసావు నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు నాకు ఉన్నదే ఒకదానివి నువ్వేమో ఇట్లా నాకు చెప్పకుండా ఓ ఉత్తరం లేదు పత్రం లేదు ఎట్లా పెట్టే అమ్మ బామ్మకు బావులేదని వచ్చేసాం వస్తే ఒక ఉత్తరం ఎందుకు రాయలేదు నువ్వు అంటుంది అంతేగా ఇక ఉండిపోతుంది ఈ అరుణని వదిలిపెట్టి వెళ్ళటానికి మనస్కరించదు మెల్లిగా రోజులు గడుస్తాయి చివరికి కథ ఏ మలుపు తిరుగుతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం తప్పకుండా భలే ఇంట్రెస్టింగ్ ఉంది గారు చాలా బాగుంది అందుకే మీరు అన్నిసార్లు చదువుకుంటారు నమస్తే అండి నమస్తే